హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్, మంచి న్యూస్ అని చెప్పచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఏపీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేశారో, ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఆ కోర్టు ఇయరింగ్ ఎప్పుడు ఉంటుందో అందరికీ డౌట్ ఉందన్నమాట. కానీ నిన్న జరిగిన మీటింగ్లో ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు డిస్కస్ చేశారన్నమాట, ఎంత త్వరగా పాసిబుల్ అవుతుందో అంత త్వరగా ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ జరగాలని వాళ్ళతో పాటు డిస్కషన్ చేయడం జరిగిందన్నమాట. బట్ అఫీషియల్ అయితే జియో అయితే పాస్ కాదు. మేబీ ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ ఈ రిక్రూట్మెంట్ ఏంటి, ఆల్రెడీ జరిగిన రిక్రూట్మెంట్ మళ్ళా దాన్ని కరెక్ట్ చేసి మళ్ళా ఇస్తారా, లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అని మేబీ అఫీషియల్గా జియో పాస్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడడం అనేది ఒక మంచి న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఈవెన్ పిహెచ్డి అయిన వాళ్ళు కూడా యూనివర్సిటీలో జాబ్ రావాలని చాలామంది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. మేబీ ఈ గవర్నమెంట్లో ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్ చూస్తే మేబీ రిక్రూట్మెంట్ మళ్ళీ ఇచ్చే విధంగా ఉంది, ఇస్తే చాలామందికి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. ఓకేనా, ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జీవో పాస్ అయ్యే ఆర్డర్ వస్తుందో అప్పటి నుంచి మ్యాక్సిమం ఏపీ టెట్కి 3 మంత్ ఎలా ఇచ్చారో ఆ విధంగా కానీ ఇది కూడా ఒక 3 మంత్ మేబీ ఇవ్వచ్చు. మరి ఇస్తే మాత్రం ఈ ప్రిపరేషన్ మాత్రం మీరు కరెక్ట్గా చేసుకొని ఈసారి ఈ ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో జాబ్ సాధించే విధంగా మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది జస్ట్ ఒక ఇచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషనే, కానీ అఫీషియల్ అయితే రాలేదు, అఫీషియల్ అయితే ఏ వెబ్సైట్లో రాలేదు, కానీ డిస్కషన్ మాత్రం జరిగింది. మేబీ ఇది అఫీషియల్గా మేబీ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మేబీ రావచ్చు. ఓకేనా, కొత్త గవర్నమెంట్ ఎన్నికైన వెంటనే ఈ విషయం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు డిస్కస్ చేసే విధంగా చేశారంటే మేబీ ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనే చెప్పచ్చు అనమాట. మేబీ జరిగితే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్లో చెప్పచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే చాలామంది ఎప్పుడప్పుడు వెయిట్ చేస్తున్నారు, కానీ త్వరగా వస్తే ఇంకా మంచిది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.